తెలంగాణ పథకాలు కాపీ కొట్టవలసిన అవసరం తమకు లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ప్రత్తిపాటి అన్నారు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి సంక్షేమ పథకాలు కాపీ కొట్టవలసిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని, టీఆర్ఎస్లో 90% నాయకులు నారా చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వారేనని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాళ్లు నారా చంద్రబాబు నాయుడు పథకాలను కాపీ కొట్టాలి తప్పితే ఇతరుల పథకాలు కాపీ కొట్టవలసిన కర్మ తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పసలేదన్నారు. రిజర్వేషన్కు సంబంధించి వైసీపీ గాని బీజేపీ గాని సరైనటువంటి అవగాహన లేకుండా ప్రజలకు చెందవలసిన పథకాలను దూరం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. రానున్న కాలంలో వైసీపీకి ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఏర్పడుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నిర్ణయం, తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయం స్పష్టంగా చెప్పారు. వైకాపా ఉన్నటువంటి వాళ్ళు ఆ మాట్లాడేటువంటి వాళ్ళను వాళ్ళ అధినాయకులను కలుపుకొని వాళ్ళ పార్టీ